ఒక పొలిటికల్ పర్సానా ఉంటుంది, ఒక రాజకీయ వ్యక్తిత్వం ఉంటుంది. సో అందువల్లే మీకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంతకో అర్థం కాని అంశం, ఎట్లా ఓడిపోయాను, ఇన్ని లక్షల కోట్లు జనానికి పంచాను కదా అని. కానీ మీరు లెక్కేయండి, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఒక కుటుంబానికి వచ్చిన మొత్తం డబ్బులు లెక్కేయండి. నా అంచనా మొత్తం డబ్బులు లెక్కేసినా 10,000 అవుతుంది, 15,000. ఈవెన్ వృద్ధులు కూడా ఆ ఇంట్లో ఉన్నా కూడా 20,000 మించదు, ఎందుకంటే 3,000 పెన్షన్ అనుకోండి, నాన్నమ్మకు తాతలకు 6,000, వీళ్ళకి తల్లికి వందన ఒక 1,000, నెలకు 1,000 అనుకోండి, 1,000 అనుకోండి, 7,500. ఇక ఇలా అన్ని లెక్కలేసినా కూడా మీరు 10,000 అయితే 12,000 అవుతాయి, 15,000 అవుతాయి. కానీ ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చింది అనుకోండి 20,000 అవుతాయి కదా. సో ఈ గ్రోత్ వర్సెస్ జాబ్స్ కన్సర్న్ అనేది జగన్ కూడా దెబ్బతీసింది. తెలంగాణలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాలనే బాగా దెబ్బతిన్నాడు. కానీ ఉపాధి అవకాశాలు బాగా ఉన్న హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మీకు రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు అన్నీ కూడా మీకు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా లబ్ధాలు ఉండేది. హైదరాబాద్లో అయితే రైతు బంధు ఉండరు కదా. మరి అయినా కూడా మీరు గమనించండి, ఆ గ్రామీణ ప్రాంతాలను బీఆర్ఎస్ బాగా దెబ్బతింది. ఎందుకు దెబ్బతిన్నది అంటే మళ్ళీ సేమ్ యాక్సెప్ట్ జాబ్స్ అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. అందువల్ల 2024 ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణలో, 24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్, దేశంలో లోక్సభ ఎలక్షన్స్, మొదటిసారిగా ఎకనామిక్ కన్సర్న్ను, జాబ్స్, ముఖ్యంగా జాబ్స్ కన్సర్న్ను ప్రజల ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకొచ్చింది. సో అది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే అనేక ప్రీ పోల్ స్టడీస్లో, పోస్ట్ పోల్ స్టడీస్లో కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు అనుకూలత పెరిగింది. వయస్సు తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ దెబ్బతింటూ వచ్చింది. మెయిన్లీ యంగ్ ఓటర్లు అయితే 70-80% బీఆర్ఎస్ కోటేయలే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, 70-80% ఖచ్చితంగా చెప్పగలను. సో ఇది అనేక ప్రీ పోల్ పోస్ట్ పోల్స్ 70-80% యూత్ వేయలే. ఇంకా ఇదే ఓటరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొట్టేశారు. కాంగ్రెస్ కన్నా కూడా యంగ్ ఓటరు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు బీజేపీకి షిఫ్ట్ అయింది. కనుకనే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి కూడా 8 సీట్లు తెచ్చుకోగలిగింది. ఓటింగ్ కూడా కాంగ్రెస్కి 40% ఓటింగ్ వస్తే బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే యూత్ ఓటర్ షిఫ్ట్ అన్న. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని చెప్తున్నాను. సో ఇవాళ బీఆర్ఎస్కు అవకాశం ఎందుకు వస్తుంది, ఇలా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రోడ్ల మీదకి జనం క్లియర్గా వస్తున్నారు, మా గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలని. సో డిఎస్సి ఉద్యోగాలు పెరిగి ఇలా అనేక అంశాల పైన, అఫ్కోర్స్ ఎగ్జామినేషన్లు వాయిదా వేయాలి అనే డిమాండ్లు ఉన్నాయి. అదంటే రెండు రకాలుగా ఉంటారు, కొంతమంది వాయిదా వేయాలంటారు, కొంతమంది వాయిదా వేయద్దంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలనే విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది, అందరూ అంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తారు అని ఒక రకమైన నమ్మకం కలిగింది. మేము అనలేదని బీఆర్ఎస్ అంటుంది. నిజంగానే వాళ్ళు స్పెసిఫిక్గా ఇంటికొక ఉద్యోగం అని అన్నారా అనలేదా తర్వాత సంగతి. ప్రజలైతే నమ్మింది బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తే తెలంగాణ వస్తే అని. ఎందుకంటే కేటీఆర్ నా ఇంటర్వ్యూలో కూడా అడిగాను. సో అడిగినప్పుడు ఆయన క్లియర్గా అన్నది ఏంటంటే, మేము ఇంటికో ఉద్యోగం అనలేదు కానీ లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నమాట నిజమే అని. సో ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారో, ప్రజలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని నేను అంటలేను. బీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి లెక్కలు చెప్తారు, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంత ఇచ్చాం, సింగరేణి ద్వారా అంత ఇచ్చాం, మీకు ఏపీపీఎస్ టీఎస్పీఎస్సీ ద్వారా ఇంత ఇచ్చామని. ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ను ఐసోలేటెడ్గా చూడరు, పర్ఫార్మెన్స్ను ఎగనెస్ట్ ది ఎక్స్పెక్టేషన్ చూస్తారు. అంటే ఎక్స్పెక్ట్ ఎంత చేశారు, పర్ఫామ్ ఎంత చేశారు. తెలియట్ బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో సృష్టించిన ఎక్స్పెక్టేషన్స్కు తగిన స్థాయిలో ఉద్యోగాలు లేవని ప్రజలు భావించారు కనుకనే బీఆర్ఎస్ కోటే యూత్. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్నే క్రియేట్ చేసింది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని క్రియేట్ చేశారు, చెప్పారు. ఇవాళ మీకు బడ్జెట్ ఉపన్యాసంలో నాకు గుర్తున్నంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్, 33,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ 33,000 ఉద్యోగాలకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చినాయా, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఈ ప్రభుత్వ ఖాతాలో పడాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్మెంట్లు అనౌన్స్ చేశారు, అందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు, 1 ఇయర్ వరకు ఎన్ని కంప్లీట్ చేస్తారు,
ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది కదా దాదాపు. ఈ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది, సో 8 మంత్స్ అయిపోయింది. 8 మంత్స్లో మీకు పోనీ ఒక నెల 2 నెలలు టీజీపీఎస్సీ చైర్మన్ నియామకం వీటికి ఆలస్యం అయింది అనుకున్నా కూడా, ఇంకా 6 నెలలు అయిపోయింది కదా, 6 నెలల్లో 100,000 ఉద్యోగాలు నింపాలి కదా, నోటిఫికేషన్ రావాలి కదా, వచ్చాయా? సో అందువల్ల అందుకే మీకు యూత్లో ఈ అండ్రెస్ట్, నేను ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా క్రియేట్ చేసే వరకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే, మేనిఫెస్టోలోనే జాబ్స్ క్యాలెండర్ పెట్టారు. మేము అధికారంలోకి వస్తే పలానా రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, పలానా రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్, పలానా రోజు డిఎస్సి నోటిఫికేషన్. ఇప్పుడు ఏమంటున్నారు, మేము బడ్జెట్ సెషన్లో జాబ్ క్యాలెండర్ పెడతామంటున్నారు. అయ్యా మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా జాబ్ క్యాలెండరు, మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు అమలు చేయడం లేదు అనేది యూత్ అడుగుతున్న మాట. అందువల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ రాజకీయాల్లో ఎన్నికల అవసరాల కొరకు, ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు బాధితులు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేదనుకోండి, డెఫినెట్గా అక్కడ కూడా 20 లక్షల కాల 15 లక్షలన్నా కల్పించినా సంతోషపడతారు, 10 లక్షలు కల్పించినా సంతోషపెడతారు. కానీ మీరు 20 లక్షలన కానీ 2 లక్షలు కూడా కల్పించలేదనుకోండి, మీరు ఈవెన్ చూడండి 2 ఏళ్ల తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇదే మొదలవుతుంది అశాంతి. అంటే ప్రజలు తీర్పు చెప్పి బ్రహ్మాండంగా గెలిపించాక కూడా అసంతృప్తి చెందితే బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి అనుభవం ఉంది కదా, 151 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 కూడా సీట్లు ఇచ్చారు, 23 సీట్లు ఇచ్చిన ప్రజలే 164 సీట్లు ఇచ్చారు. సో అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకైనా టీడీపీకైనా ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చే ఏ పార్టీకైనా మీరు కొంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా పర్ఫార్మెన్స్ లేకపోతే ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో. ప్రజలు ఎప్పుడైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తారో, క్వశ్చన్ చేస్తారో, ప్రత్యర్థులకు ఖచ్చితంగా ఆయుధం అవుతుంది. అందువల్లనే బీఆర్ఎస్ కదా ఆయుధం అవుతుంది. సో బీఆర్ఎస్ డెఫినెట్గా రంగంలో దిగి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ మీద కోపంతోనే కదా కాంగ్రెస్కి వచ్చిండ్రు, అది కూడా ఒక ఫ్యాక్టర్. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన కోపంతో వెళ్ళి బీజేపీ కొట్లేశారు, బీఆర్ఎస్ కేలే, ఎందుకంటే బీఆర్ఎస్ కనుక్కోవాలి. కానీ మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారు, అది కూడా ప్రశ్న వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒక అంశం పైన విజయం విఫలమైతే ఆ ప్రభుత్వం పైన ఒక అంశం పైన అసంతృప్తి కనుక ప్రజల్లో పెరిగితే ప్రతిపక్షాలకు గ్యారంటీగా అది ఆయుధం అవుతుంది. ఆ బీఆర్ఎస్ ఆ రకమైన ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు. అందువల్ల బీఆర్ఎస్ అనడం వల్ల లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా నిర్దిష్టమైన అడుగులేస్తేనే ఈ యూత్ అండ్రెస్ట్ పోతుంది. లేకపోతే ఖచ్చితంగా యూత్ అండ్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ సార్.